దరేశెట్టి యొక్క వ్యక్తి ఒక బహిరంగ సభలో తూలనాడడం చాలా శోచనీయం. అయ్యప్పకు జన్యం గురించి కానీ అయ్యప్ప మాలధారణ గురించి కానీ వివిధ రకాలుగా ప్రతి మనిషి లోపల విషబీజాన్ని నాటేందుకు ప్రయత్నించినటువంటి యొక్క ఆ నరేష్ స్వామి పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయాలి. ఎలాంటి పరిస్థితులు ఆయన వదిలిపెట్టద్దు. హిందూ ధర్మానికి ఇచ్చబడిన యొక్క ఎలాంటి సంఘటన జరిగిన ఉత్తేజపూర్వకంగా అయ్యప్పలను మరీ మరీ విమర్శించడం వలన ఏకాగ్రత రోజు ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే అయ్యప్ప సేవా సమితి అయ్యప్ప సేవా సంఘం ట్రస్ట్ ఆధ్వర్యం లోపల ఈ రోజు మేము కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం బంధుపెట్టుకోవడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఈ సంఘటనపై ప్రభుత్వం స్పందించి తప్పకుండా మా యొక్క అభ్యర్థనను స్వీకరించి ఆ యొక్క వ్యక్తిని పీడీ యాక్ట్ కింద తప్పకుండా అరెస్ట్ చేయాలని చెప్పని ఎలాంటి పరిస్థితులు వదిలిపెట్టకూడదని ఈ ఆయా యొక్క దేహశుద్ధి శారీరక శుద్ధి మానసిక శుద్ధి జరిగేంత మటుకు కూడా ఆ వ్యక్తిని ఎలాంటి పరిస్థితుల్లో బయట వదలదని చెప్పని ఈ వేదిక ముఖంగా కోరుతున్నాను. స్వామి శరణం, స్వామి ఏ శరణం. జిల్లాలో స్వామి అయ్యప్పను కించపరిచే విధంగా మాట్లాడిన బైరి నరేష్ పై చర్య తీసుకోవాల్సిందిగా జగిత్యాల నియోజకవర్గ స్థాయిలో ఇక్కడ అయ్యప్ప స్వామి దీక్ష సందర్భంలో నేను పూర్తిగా సాంఘీభావం తెలియజేస్తూ మన భారతదేశం అంటే లౌకిక దేశం, ఎవరి భావాలు వారికి ఉంటాయి, మత స్వేచ్ఛ ఉంటుంది. స్వామి అయ్యప్పను ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లాది మంది పూజించే అయ్యప్పను కించపరిచే విధంగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. శాసనసభ్యునిగా నేను కూడా ప్రభుత్వ అధికారులకు తప్పకుండా ఉత్తరం కూడా రాస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఈనాడు అయ్యప్పను పూజించే భక్తులున్నారు. నెలలకు నెలలు కూడా కఠోరమైన దీక్ష చేసి స్వామిని పూజిస్తూ ఎంతో నిష్ఠతోటి అయ్యప్ప స్వాములు కొన్ని దశాబ్దాలుగా మన ప్రాంతంలో ఇక్కడ కూడా జగిత్యాలలోని అయ్యప్ప ఆలయం నేను ప్రతి సంవత్సరం సందర్శించడం జరుగుతూ ఉంది. నేను కూడా ఈ సంవత్సరం కూడా సందర్శించడం, మా అమ్మాయి పెళ్లికి కూడా భోజనం కార్యక్రమం వేయటం పెళ్లి దిన అన్నాడు. మరి అలా ప్రతి వాళ్ళు విశ్వసించే ఈ అయ్యప్ప స్వామిని కించపరచడం అనేది చాలా బాధాకరం. ఇక్కడ వేలాది కుటుంబాలు నేను ఒక్కరిని కూడా విశ్వసించేవాడిని కాబట్టి మా బిడ్డ పుట్టిందినన్నాడు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తాం. మరి అలాంటి అయ్యప్పను కించపరచడం ఇది ఇలాంటి వాళ్ళు ఒక హిందూ ధర్మానికే కాదు వాళ్ళను దేశ ద్రోహులుగా కూడా పరిగణించాల్సిందిగా స్వామి శరణం అయ్యప్ప. ఈనాడు మన భారతదేశంలో జరుగుతున్నటువంటి మన హిందూ దేవతలపై ఎంతోమంది అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వాలు వాటిపై వారిపై ఎక్కడ కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం లేదు. ఒక హైందవ సోదరుడు ఏదో చిన్న మాట అనడానికి రాజా సింగ్ను ఒక పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసి లోపల వేసినారు. కానీ ఈనాడు మన అయ్యప్ప దీక్ష గురించి అయ్యప్ప స్వామి గురించి అనుచితమైన వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ పై ఇప్పటి వరకు అయ్యప్ప స్వాములంతా అక్కడ గుమిగూడి చేస్తే ఇప్పటి వరకు పట్టుకపోయినారు తప్ప ఇప్పటి వరకు ఎలాంటి దాని మీద కేసు చేయలేదు. ఇప్పటి వరకు ప్రభుత్వము ఈనాడు స్పందన ఏ ప్రభుత్వ అధికారులు కూడా ప్రభుత్వ రాజకీయ నాయకులు కూడా ఇప్పటి వరకు ఎవరు కూడా స్పందన ఎత్తలేరు. ఒకటే చెప్తున్నాం రాజకీయ నాయకులకు మేము విజ్ఞప్తి చేసేదంటే హిందూ మతం గురించి ఎవరు చేసినా ఎవడు మాట్లాడినా కూడా సహించేది లేదు, వారిపై తగు చర్య తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాం. బైరి నరేష్పై కాదు, ఆ స్టేజ్ మీద ఎంతమంది ఉన్నారో దాన్ని ఎంతమంది ప్రోత్సాహం చేస్తున్నారో వారందరిపై పీడియా కేసు పెట్టాలని
మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఐప సేవ సంఘ ట్రస్ట్ జగిత్యాల పక్షాన స్వామి శరణం స్వామి శరణం అయ్యా. ఇప్ప ఎమ్మెల్యే గారి మీద మీడియా ఎట్లా పెట్టిరు అంతకన్నా క్రూరంగా పెట్టాలి. ఎందుకంటే పైన అనుచిత వ్యాఖ్యలు ఏమున్నా కూడా మీడియా ద్వారా మేము ఒకటే కోరుతున్నాం, ఇలా ఒక న్యాయం ఇంకొక మతపరంగా చేసే ఇంకొక న్యాయం కాకుండా ఎట్లాగైతే ఎమ్మెల్యే గారి మీద మీడియా పెట్టిందో అదే రకంగా ఈ నరేష్ అనే వ్యక్తి పైన కూడా పీడియా కింద కేసు బుక్ చేసి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేసి నాన్ పేలబుల్ కేసులు పెట్టాలని మీడియా ద్వారా కోరుతున్నాం.